అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరుసగా ఒక 3 డిబేట్స్ అటెండ్ అయిన తర్వాత నాకేదో ఒక కొంచెం ఏదో షేర్ చేయాలి ఇక్కడ అనిపించింది. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. డెఫినెట్గా ఈరోజు ఈ వీడియో క్లియర్గా ఇది మాత్రమే టీడీపీ సైడ్ నుంచి మీడియాని, సోషల్ మీడియాని అండ్ పీపుల్ని షేర్ అడ్రస్ చేస్తున్నటువంటి స్పోక్స్ పర్సన్స్కి మాత్రమే క్లియర్గా ఈ వీడియో. సార్, దయచేసి ఎవరైనా సరే ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి కొంతమంది పెద్దల ఉత్తరాలు వస్తూ ఉన్నాయి, మీకు తెలిసిన విషయమే. దాన్ని యథావిధిగా మీడియాలో ఏదన్నా కొంచెం దొరికితే యథావిధిగా పిలిచి ప్యానలిస్ట్ని డిబేట్ పెట్టడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. సహజంగా మీకు ఈ లెటర్లకు సంబంధించిన ప్రశ్న మిమ్మల్ని ఎదురైనప్పుడు దయచేసి మీరు మాత్రం ఈ విషయం గురించి అగ్రెసివ్గా కానివ్వండి, నెగిటివ్ మోడ్లో కానివ్వండి, ఏ విధంగా కూడా స్పందించకుండా అది జస్ట్ జనసేన ప్యానల్కి లేదంటే జనసేన పార్టీ నాయకత్వానికి పాస్ చేసేలాగా మాట్లాడి వ్యవహరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీకు చెప్పేంత అనుభవం నా దగ్గర లేదు, అయినా ఏదో నాకు అనిపించింది. మనోభావాలు అనే విషయం చాలా సున్నితమైన అంశం కాబట్టి ఇక్కడ ఆ సామాజిక వర్గం ఎప్పటి నుంచో అధిక సంఖ్యలో జనాభా ఉన్నప్పటికీ కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉండడం, ఆ సామాజిక వర్గం నుంచే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇప్పటికీ రాజకీయాల్లో అనుకున్న స్థాయిని పొందకుండా నిష్క్రమించడము, ఏర్పడిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఒక ఆశాదీపంగా కనిపించడం మాకందరికీ కూడా, అంటే నేను కాపును కాదు కాబట్టి వాళ్ళకే అంటున్నాను, ఆశాదీపంగా కనిపించడము, దాని మూలంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉండడము, వాళ్ళు రాసే ఉత్తరాలకి తప్పుగా ఎవరు భావించుకోవద్దు, వాళ్ళ మనోభావాలు అవి, వాళ్ళ ఆశలు ఆశయాలు అలా బయటపెట్టుకుంటున్నారు, అవి వాళ్ళు జెన్యున్గా రాస్తున్నారా లేదంటే బ్యాక్ఎండ్లో ఉండి ఓటు బ్యాంకుని, కాపు ఓటు బ్యాంకుని స్ప్లిట్ చేయించడానికి అధికార పార్టీ చేయిస్తుందా అనేది కూడా అది అధ్యక్షుల వారు, అలాగే కాపు సామాజిక వర్గంలో జనసేన పార్టీ నుంచి ఉన్న వాళ్ళు పెద్దలు చూసుకుంటారు. పార్టీ నుంచి కూడా చాలామంది గ్రౌండ్లో తిరిగి కాపు సామాజిక వర్గాన్ని యూనిటీగా తయారు చేసి దాసరరాము గారు లాంటి వాళ్ళంతా కూడా పార్టీకి సపోర్ట్ చేయండి, పొత్తుకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, కొంతమంది పొత్తు ఎలా ఎందుకు ఏంటి ఇప్పుడు ఇప్పుడు మా మన నాయకుడికి ఏంటి మా పార్టీకి ఏంటి అని అడిగారు, కొంతమంది ఉత్తరాల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళే పార్టీ కోసం అలాగే సామాజిక వర్గం కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం మంచి చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నారేమో, వెనకాల ఉన్న ఎజెండా ఏమైనా అవ్వనివ్వండి కాక అది కాపుల్ని సంశయంలో పడేసి డివైడ్ చేసేలాగా ఓటు బ్యాంకు అది ఉందా లేదంటే నిజంగానే కాపు సంక్షేమం కోసం ఉందా అనేది ఇవన్నీ వాళ్ళకు వదిలేద్దాము, అలాగే మా పార్టీకి వదిలేద్దాము. మీరు మాత్రం దయచేసి ఈ విషయంలో స్పందించే ముందు కొంచెం సమన్వయంతో మాట్లాడాలని చెప్పేసి రిక్వెస్ట్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో పార్టీ పెట్టారు, ఆయన ప్రాసెస్ ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఆయన ప్లాన్ ఎలా ఉంది, సమాజం కోసం ఎలా నిలబడాలనుకుంటున్నారు, ఇది కాన్సెప్ట్ అంతా కూడా అర్థం చేసుకున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన చెప్పిన బాటలో నడుస్తూ. కానీ కొందరు ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఒక ఆశ దొరికితే ఎవరికైనా వెంటనే దాన్ని సాధించాలి అనే ఉత్సుకత ఉండడంలో తప్పు లేదు, అందులో భాగంగానే వాళ్ళు అట్లాంటి ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. అది ఎవరు అన్నిదా భావించకుండా దయచేసి పవన్ కళ్యాణ్ గారిని, పార్టీ సిద్ధాంతాలని, ఆ ఉత్తరాలు రాస్తున్న వాళ్ళ ఇంటెన్షన్ని అన్నింటినీ కూడా అర్థం చేసుకుని ముందుకెళ్తారని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో మీడియా మిమ్మల్ని ఆ క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని మనం స్కిప్ చేయలేం కాబట్టి జస్ట్ జనసేన ప్యానల్కి పాస్ చేస్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ నా వైపు నుంచి టీడీపీ ప్యానల్కి. ఇది చెప్పాల్సిందే అనిపించి చెప్పాను, దయచేసి ఎవరు అనేదా భావించొద్దు. థ్యాంక్ యూ.